అందరికీ నమస్తే నల్లా అంతా మంచేనా నల్లా మరి ముచ్చట్లు చెప్పుకుందామా చలో పాండ్రి అసలే టైం కూడా అవుతుంది ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తే ఎట్లుంటదల్లా ఎర్ర టెండ ఉండని సల్లటి సలివెట్టని ఎన్ని గంటలైనా అట్లనే నవ్వుదైతది కదా అసొంటిది రోజు మూడు సభలు పెడుతుండు కేసీఆర్ సారు ఇంకెట్లా ఉండాలి ధూమ్ ధాము కదా పాండ్రి మరి మనం కూడా అట్లట్లా ఆ సభలకు పోయి సార్ ఏం మాట్లాడిండు జనం ఏమంటుండ్రో ఇందా కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటది ఇగో గిట్లుంటది నిర్మల దుమ్మురేగింది ఇది బాల్కొండల బిఆర్ఎస్ జన జాతర ధర్మపురి ధూమ్ ధామ్ ఎక్కడికి పోయినా కేసీఆర్ సార్ మాటలకు జనం జేజేలు కొడుతుర్రు ఇంటి పెద్ద జాగ్రత్తలు చెప్తే ఎంత మంచి ఇంటారో అగో గట్లింటుండ్రు నిర్మల ఏమన్నాడంటే భగవంతుని దయ ఉంటే తెలంగాణ తప్పకుండా అయిద్దని నేను చెప్పిన అదే విధంగా భగవంతుని నమ్ముకుంటే మన పోరాటంలో నిజాయితీ ఉంటే తప్పక తెలంగాణ అయిద్దని కూడా చెప్పిన ఉసి సిల్సిలమే కాత అల్లాకి గర్మే దేరో సక్త లేకిన్ అందేర్ నయ్యే తెలంగాణ రియాసత్ జరూర్ బనేగా తెలంగాణ రియాసత్ బన్గా ఏక్ సెక్యులర్ రియాసత్ హై అమన్ పసంద్ రియాసత్ హై సభీ లోగోం కో సాథ్ లేకే చల్నే వాలా రియాసత్ హై హమ్ ఐసా చల్తే హై చలే తో సాథ్ లేకే చలో హయాత్ లేకే చలో కాయినాత్ లేకే చలో సారీ జమానే కో సాథ్ లేకే చలో ఏ బిఆర్ఎస్ కా మన్షా హై సభీ కో హమ్ సాథ్ లేకే జాతే హై సభీ కా తరక్కీ హమ్ చాహతే హై సభీ కే చెహరోం పే హమ్ ముస్కురాహట్ చాహతే హై ఆజ్ ముసల్మాన్ बच्चों के लिए हमने क्या क्या किया आपको मालूम है 2004 के ऊपर हमने उनके लिए रेजिडेंशियल जूनियर कॉलेज खोल रखा है आपके निर्मल में भी आया है खवातीन के लिए भी आया है लड़कों के लड़कों के लिए भी आया है आला दर्जा तालीम वो लोग हासिल कर रहे हैं इनरा ఇప్పుడు బాల్కొండకు పోయొద్దాం పాండ్రి అగో కేసీఆర్ సార్ గణవడుతోనే సమకచ్చిన జనం ఒక సంబరవడరా అసలు అసలు ఈ ప్రతిపక్ష పోలు ఎసంటి కుట్రేషం పెట్టుకున్నారు మోదీ సార్ కతేంది గవన్నీ చెప్పిండోల్లా అగర్సే ఈ చేయి పాటోలను పువ్వు పాటోలను నమ్మితే ఏమైతదో సార్ మాటల నినురు మీరు ఇక్కడ గమ్మత్ ఏంటంటే మనుషులు మాట్లాడితే కొద్దిగా ఇజ్జత్ కూడా ఉండాలి పేద లీడర్ అని ఎగేసుకొని వచ్చిండు యాడికి కర్ణాటకకి ఆ ఉప ముఖ్యమంత్రి అట వచ్చి నాకు డైలాగ్ కొడుతున్నాను ఏం డైలాగ్ అంటే కేసీఆర్ కర్ణాటక మేము ఎంత డెవలప్ చేసామో చూడాలంటే నీ గవర్నర్ బస్సు పెడతా నువ్వు రా మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అంటాడు నేనంటే ఇది మేము 24 గంటలు రా బాబు నీకు ఎవడని చెప్పిండో చెప్పలేదు నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తే మేము ఏం చేయాలా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అత్తరు ఒప్పుకుంటా ఒప్పుకుంటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అత్తడు ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చిట్టే మాట్లాడతారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మన దగ్గరకు నాట్లేడానికి వస్తున్నారు అయ్యేళ్ళ వత్తున కరెక్టేనా ఇక వాడొచ్చి మనకు ఉపన్యాసం చెప్తే నేను ఏం చేయాలి రవుతానుకో నెత్తివాళ్ళు కొట్టుకోవన్నా నువ్వు ఇట్లున్నది కథ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ కథ మీ చక్కదనం లేదు మీ ప్రజలు బతకలేక మా దగ్గర బతుకుతారు వచ్చి అలా అనేక రాష్ట్రాల నుంచి 14 రాష్ట్రాల నుంచి మీరు మాకు వచ్చే నీతులు చెప్తే ఎట్లుంటుంది దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా వీళ్ళు కనుక వస్తే డెఫినెట్గా చెప్తున్నా నేను రైతు బంధుకు రామ్ రామ్ కరెంటు కాటగలుస్తుంది దళిత బంధుకు జై భీమ్ ఇక పోయిగా యాడికి పోతావు సార్ చెప్పుడే కాదు
అగో బాల్కొండ జనం మనసులో ఏమున్నది, వాళ్ళు ఎవరు దిక్కున్నారు, ఇవన్నీ జనమే చెప్తారు, చూడాలి మీరు. ఉత్తమ్ కుమారెడ్డి గారు మాజీ పిసిసి ప్రెసిడెంట్, కేసీఆర్ కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టే అమూల్యమైన ట్యాక్స్ డబ్బులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తుండవు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారానా? దుబారానా? రైతు బంధు ఉండాల్సిందేనా? ఉండు కాదు, నేను నెక్స్ట్ ఇయర్ 12,000 తీసి క్రమంగా 16,000 తీసుకొని పోతా ఉన్నాం. ఉండాలి కదా రైతు బంధు, ఉండాలంటే అందరూ ఒకసారి చేయలేవటాలి. దయచేసి కెమెరాలు కడ దింపానే ఇద్దరా, ఉండాలి కదా. ఇక్కడ ఎక్కడ అడిగినా ఇదే చెప్తున్నారు. ఇంకొక ఆయన ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తున్నాడు కేసీఆర్ వేస్ట్ చేస్తాడు, దుబారా ఎత్తాడు, 24 గంటల కరెంట్ ఎందుకయా వేస్ట్, 3 గంటలు ఇస్తే చాలు అని మాట్లాడి. కరెంట్ 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా? ఎన్ని? 24 గంటలు ఉండాలి. 24 గంటలు ఉండాలంటే కూడా చేయలేవాడు ఒకసారి. బాల్కొండనే కాదు తెలంగాణ జనం అందరూ చేతులు లాబడుతురు కదా అన్నట్టు ధర్మపురి కాడి సభ కూడా చూడాలి మనము. అక్కడ సార్ ఏమన్నాడంటే, మీరు ఆలోచించా చేయాల్సింది ఏంటంటే నిలబడ్డ వ్యక్తి గుణం గణం చూడాలి. ఆ తదనంతరం వాళ్ళు ఏ పార్టీకి వెళ్ళి నిల్చున్నారు, ఆ పార్టీ చరిత్ర ఏంది, ఏం చేసింది ఆ పార్టీ, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క నడవడిక ఏంది, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, రైతాంగం విషయంలో కావచ్చు, పేదల విషయంలో కావచ్చు, ఆ విషయాలు చర్చ జరగాలి. అట్లా జరిగిన నాడు ఏం జరుగుద్దంటే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా ఈ భారతదేశంలో ఎలక్షన్లలో ప్రజలు గెలవరో, ఇదే ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి, ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు, ఇష్టం వచ్చినన్ని ఆరోపణలు, సాయి సంసార్ అంటే లచ్చి దొంగ అంటే ఇక ఇష్టం వచ్చిన కథ. ఎందుకంటే ఓటు ప్రజాస్వామ్యంలో ఉండే, ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం ఓటు. ఆ ఓటు నీ తలరాత మారుస్తుంది, రేపు 5 సంవత్సరాల నీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఓటు అనేది ఆశామాషగా అడ్డగోలుగా వేయకూడదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. గతంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మళ్ళీ ఇవాళ వచ్చి ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు ఉంటుంది, ఎందుకు పంటి కండకుండా మింగుదామనా? దేనికి, మీకు ఒక్కసారి కాదు 11 సార్లు 12 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చిండ్రు అన్నట్టు మన సీఎం కేసీఆర్ సారు ఏ సభకు పోయినా జనాలకు ఏం చెప్తుండల్లా, ఓటును ఎవ్వరు కూడా అమ్ముకోవద్దు, పైసలకు గడియారాలకు ఆశపడొద్దు, డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఆలోచించి ఓటు వేయాలి అని చెప్తుండే కదా. అగో సార్ మాటలే మన బాట అనుకుంటున్నది ఒక షెల్లే. ఏం చేసిందంటే, ఇగో ఇప్పుడు మనం జనగాం కాడ ఉన్నమొల్లా, మొన్ననే మన సీఎం కేసీఆర్ సార్ కూడా ఇడ సభ పెట్టే కదా. అయితే ఇగో గీ ఇంటి ముంగట చూడుర్రి. సుశీర్రా ఇక్కడ ఓట్లు అమ్మబడవు అని బోర్డు రాసున్నది. ఈ నడుమ కొందరు లీడర్లు పైసలు గడియారాలు పంపే ఉపాయం చేస్తురు కదా, అగో గసంటోలకు బుద్ధి చెప్పాలే అని మన సీఎం సార్ కూడా చెప్పిండు. అగో ఈ షెల్లే ఇంటి ముంగట ఈ బోర్డు పెట్టుకొని మేం ఓట్లను కొనము అమ్ముకోము అని చెప్పిందొల్లా, మంచి పని చేసింది కదా. మరి శభాష్ అనుర్రి అన్నట్టు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మరి మన ఊర్లలో కథ ఎట్లున్నది, జనం ఏమనుకుంటుండ్రు, లీడర్లు ఏం చేస్తుర్రు, గవర్నర్ అరుచుకున్నట్టు చేద్దాం పాండ్రి అట్లట్లా పోయి. ఇగో చూడరల్ల గులాబీ సంబరం. పట్నమైనా పక్క పల్లెటూరైనా ఏ ఊరికో ఏ నియోజకవర్గానికి ఓ
ఇగో గిట్లనే కనబడుతుందోల్లా, మన బీఆర్ఎస్ లీడర్లు ఓటు కోసం ఇంటింటికి పోతురు కదా. అయితే చిత్రం ఏందంటే, జనం బయటకు వచ్చి ఈ లీడర్లతో కలిసి కేసీఆర్ సార్ కే ఓటేయాలని ప్రచారం చేస్తుర్రోల్లా. నిజంగా ఇది గొప్ప ముచ్చట కదా. అగో సూడరాజుర్రి, బీఆర్ఎస్ లీడర్లు ఏడికి పో, జనం మస్తనే ఉన్నారు, లీడర్లతోని కలిసి ఊరంతా తిరుగుతుర్రు. బీఆర్ఎస్ సంగతి సరే గాని, ఈ షెయి పాటోల కథ ఏంది, పూ పాటోల కార్ఖాన ఏంది అంటారా? ఇంకేముంటదోల్లా, వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఇంకా పంచాదులు ఒడవలే. టికెట్ల పంచాదులనే మునిగిపోయి ప్రచారం మాటనే మర్చిపోయిర్రు. అవుగాని ఈ ప్రచారాలు చూసినాం కదా, ఇప్పుడు జనం కాడికి మనమే పోదాం, వాళ్ళ మనసులో ఏముండదో అరుచుకుందాం. ఇన్నురు మీరు షార్ట్ కట్లా, ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో క్లారిటీ కూడా వచ్చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూగా కరెంట్ ఉంది, కరెంట్ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు వచ్చి 3 గంటలు సరిపోతుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కానీ అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు మనం వాటర్ తాగడానికి కూడా మేము 2014 ముందు నీళ్ళకి చాలా ఇబ్బంది ఉండే, రాత్రి తెల్లవారుజామున 12 గంటలకు లేచి నీళ్లు పట్టుకునే దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అది లేదు, కరెంటు అనేది మనకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి సార్ కొనుక్కొని కూడా మనకు ఇస్తుండే, చాలా మంచిగా ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేసి సార్గా గెలిపిస్తాం. తెలంగాణ వచ్చిన కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అయ్యింది, ఎందుకంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో, అప్పుడు సాఫ్ట్వేర్ అంటే బెంగళూరు ఢిల్లీ నోయిడా అంటుండ్రి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మన హైదరాబాదు. కేటీఆర్ చాలా మనకు డెవలప్మెంట్ చేస్తున్నాడు, చాలా కంపెనీస్ కూడా హైదరాబాద్లో పెట్టిండ్రు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ బెంగళూరు కాకుండా ఇప్పుడు 1 హైదరాబాద్గా చూస్తున్నారు. నేను గత మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మైనార్టీ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలాగే ముస్లింల కోసం రిజర్వేషన్ రెసిడెంట్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా 20 లక్షలు బయట దేశానికి పోయి చదువుకోవడానికి స్కాలర్షిప్ ఏర్పాటు చేయడానికి కులాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాగుతుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మా అంతకుముందు మా ఊరికి రోడ్డు లేక నేను ఆటో తోలేవాడిని, రోడ్డు గుంతలు గుంతలు ఉండి ఈ డెలివరీ పేషెంట్లు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు ఒక ఆఫీసర్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడారు. ఇప్పుడు చాలా మంచిగా రోడ్లు మంచిగా అయినాయి కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక. రోడ్లు కానీ, ఈ చెత్త ఎత్తడం కానీ ఇవన్నీ చాలా మంచిగా అయినాయి. పింఛన్లు కానీ, రైతు బంధు, రైతు బీమా, ఇది మాకైతే ఇప్పుడైతే మంచిగా ఉంది. మా ఊర్లో అభివృద్ధి మంచిగా జరుగుతుంది. మాకు రోడ్డు మంచిగా పడ్డది, అన్నీ మంచిగా పడ్డది. రోడ్డు మా చెరువు కట్టగుట్ల అంత మంచిగా అభివృద్ధిగా మంచిగా పని ఉంది. మాకు ఇప్పటి వరకు అయితే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటే మాకు వెళ్ళవెళ్ళలా సాయం చేస్తే, మేము వెళ్ళవెళ్ళలా సాయం చేస్తాం. తెలంగాణ రాకముందు కరెంటు సమస్య బాగుంటుండే, కరెంటు లేకపోతే కరెంటుతో లేక పంట పండకపోతుండే. అటువంటి 24 గంటల కరెంటుతో రైతులు వరి ఎక్కువ శాతం పండించడం జరుగుతుంది. అదేవిధంగా నీళ్లు తక్కువ ఉంటుండే, అయితే చెరువుల పూడికతీత వల్ల మిషన్ కాకతీయ వల్ల చెరువుల నింపడంతో మళ్ళా భూగర్భ నీటి మట్టం పెరిగింది. ఇప్పుడు సస్యశాలంగా ఎన్నో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట చేయడం జరుగుతుంది. ఇగో ఇది కేసీఆర్ సార్ మీద జనానికి ఉన్న నమ్మకము. ఎవరంత కన్ఫ్యూజన్లు చేసినా, అబద్ధాలతోని మసిబూసి మారేడుకాయ చేద్దామని చూసినా, జనం మాత్రం క్లారిటీతోనూ ఉన్నారు. అంతేనానే అమ్మ తోడి చెప్తున్నా, ఈ రాహుల్ బాబును పప్పు పప్పు అని ఎందుకు పిలుస్తారో అని అనుకునేది, కానీ ఎందుకో పురాగ సమజ్ అయిపోయింది.
పాపం రాహుల్ బాబు సార్ వారు లేనిపోని విజ్ఞాన ప్రదర్శన బయట పెట్టుకొని ఇగో ఇప్పుడు జనంతోని పప్పు పప్పు అని అనిపించుకుంటుండోలా అగో అయ్యయ్యో పాపం పసివాడు ఎంత పనై పాయే రాహుల్ బాబు ఏదైనా ముచ్చట వెళ్ళకుండా తెలియనట్టు ఉండాలి గాని నీ పక్క పొంటున్న సిపాయిని నమ్ముకొని ఏదేదో అంటివి నీ విజ్ఞాన ప్రదర్శనలు బయట పెట్టుకుంటేవి ఇప్పుడు తెలంగాణ జనంతోని తిట్లు వడబడతీవి ఎందుకు వచ్చిన పీకులాట ఇది ఇగో గిట్లనే అంటుర్రోళ్ళ సోషల్ మీడియా జనాలు అసలు మన రాహుల్ బాబును ఏమన్నా బనాయిస్తుర్రా అయ్యయ్యయ్యో ముచ్చట ఏందయ్యా అంటే శ్రీమాన్ రాహుల్ బాబు వారు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును చూద్దామని పోయిండు ఓకే పోతే పోయిండు ఎంబడెవలు ఉన్నారు ఇగో గీ సారువారు ఇక ఈ సారువారి ఘనకార్యాలు తెలంగాణ జనానికి అంతా ఎరుకున్నదేనా అయితే ఈ ఇద్దరు సిపాయిలు అటు ఇటు తిరిగి ఇగో ఇక్కడ గిది కనబడుతూనే అగ్గో మేడిగడ్డ వలిగిపోయింది పగుళ్ళచ్చినాయి ఇదే గవాయి చూడుర్రి అని ఫోటోలు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిర్రోల్లా ఇగో గిక్కన్నే రాహుల్ బాబు వారు మళ్ళోసారి నేను పప్పునే అని రుజువు చేసుకున్నాడట ఎందుకంటే రాహుల్ బాబు వారు పప్పుల కాలేశిర్రు వీళ్ళు చూపించేది పగుళ్ళు కాదని చిన్న పూరన్న అడిగినా చెప్తాడు కదా పగుళ్ళనోళ్ళ ఇవి కానీ వీళ్లకు మాత్రం తెలియకపాయే ఇది బ్రిడ్జ్ జాయింట్ జాయింట్కు పగుళ్ళకు నడమ ఫరక్ కూడా తెలియకపాయే ఇంకేమున్నది మన సోషల్ మీడియా జనాలు ఊకుంటారా ఇక వాళ్లకు ఫుల్ పని దొరికింది మీమ్సే మీమ్స్ జోకులే జోకులు బనాయించుడే బనాయించుడు షిడాయించుడే షిడాయించుడు ఆ చూస్తారా ఇగో రాహుల్ బాబు వారి టాలెంట్ ఏ పాటిదో పక్క పొంటున్న రేవంతం సారు వారికి ఏ పాటి తెలివి ఉన్నదో అయ్యో గిట్లా చూస్తుర్రోల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కొంగు బంగారం దునియా మెచ్చిన ప్రాజెక్ట్ ఇది లక్షల ఎకరాలకు నీళ్లు వారుతున్నాయి కానీ ప్రతిపక్ష పొలకు కండ్ల పొంట నీళ్లు వస్తున్నాయి అందుకే ఎలక్షన్ల ముందు అబద్ధ ప్రచారాలు చేస్తుర్రు అని అంటుర్రు అగో రామన్ ఏమంటుండో ఈనూర్రి ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు సోషల్ మీడియాలో ఆన్లైన్లో కొద్దిగా వాళ్ళొకరు వీళ్ళొకరు వార్తలు పంపుతుంటారన్నట్టు పొద్దున్న ఇప్పుడే చూసిన నేను తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా పప్పు ఎవరు ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా ముద్దపప్పు ముద్దపప్పు తెలంగాణ పప్పు ఇద్దరు పప్పులు కలిసి అక్కడేదో జరిగింది దున్నపో తినిందిరా అంటే ఒకటి దుడ్డని కట్టేయమన్నాడట ఒకడేమో జున్నుపాలు దే అన్నాడట ఒకటి దుడ్డే బాగుందా అన్నాడట కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అనుకుంటే ఎగేసుకొని ఎగేసుకొని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ్డ కాడికి పోయినరట పోయి చూసి ఎంత బిత్తిరోలు అంటే ఇద్దరు నిజంగా పప్పు అనుతాయని అన్నారు ఇవన్నీ ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా మొత్తం బ్రిడ్జిలు రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఆడ పోయి ఇద్దరు పప్పులు నిలబడ్డారు తెలంగాణ పప్పు ఆల్ ఇండియా పప్పు రెండు పప్పులు నిలబడి ఏం తెలిసినాయి తెలుసా ఇగో ఇది కరాకొచ్చింది మొత్తం పీకింది ఇక మొత్తం బ్రిడ్జ్ పోయింది ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు ఇక మా కొండయ్య కూడా ఇక్కడనే ఉన్నాడు దాని మీద నిలబడి ఇద్దరు మొగోలు ఇద్దరు సిపాయిలు అయిపోయింది 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 కూలిపోయింది మొత్తం లక్ష కోట్లు దొక్కపోయింది కేసీఆర్ మొత్తం అని చెప్పి ఆడ లొల్లి పెడతాను ఇప్పుడు నీకు వచ్చినప్పుడు అది చూసుకుంటే నవ్వుకుంటూ వచ్చిన అంతే కదా కాదుల్లా ఏమన్నా అంటే కోపంగాని ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు ఇక్కడ గిట్లయింది అని అనాలే కానీ ఎట్లనన్నా చేసి తప్పు తీయాలి ఏదో ఒకటి తప్పు ఏం కులాడాలి బదనాం చేయాలి అనుకుంటా భూతద్దం పెట్టుకొని మరీ దేవులాడితే ఏ గిట్ల పప్పుల కాలేసినట్టే అవుతుంది ఉన్న ఇజ్జత్ అంతా పోతుంది అని అంటుర్రోల్లా తెలంగాణ జనాలు ఇగో కిమ్ములయ్యాలి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా అప్పుడు దాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్ టాటా.